పోలీసులు తనిఖీలు చేయాల్సింది కేసీఆర్ ఫామ్ హౌస్ లో తప్ప తన కార్యాలయంలో కాదని తీర్మానమల్లన్న అన్నారు. కేసీఆర్ రూపంలో జైలుకు వెళ్ళే అవకాశం వస్తుందని అనుకుంటున్నానని తన కార్యాలయంలో జరిగిన పోలీసుల దాడి కేసీఆర్ కుట్రగానే భావిస్తున్నానని తెలిపారు. వరంగల్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ కు వరంగల్లోనే రాజకీయ సమాధి కడతానంటున్న తీర్మానమల్లన్నతో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. జిల్లా తీన్మార్ మల్లన్న సమావేశానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. నిన్న జరిగిన దాడిని ఎట్లా చూస్తారు, దాడికి సంబంధించి ఏం చెప్తారు, మా ప్రయత్నం చేద్దాం. నాకు అందుబాటులో తీన్మార్ మల్లన్నారు, చెప్పండి నేను దాడికి సంబంధించి ఎట్లా చూస్తారు, ఇక ముందు ప్రభుత్వం మీపై జైలుకు పంపే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది, దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవానికి నేను జైలుకు పోవాలని అనుకున్నాను, ఎందుకంటే జైల్లో ఉన్న ఖైదీల సమస్యలు ఇంకా తెలుసుకోలేకపోయినా నేను. ఆ సమస్యలు తెలుసుకోవడానికి జైలుకు పోవాలనుకున్నాం ఖచ్చితంగా. ఆడో నెల రెండు నెలల పాటు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఎలాంటి పనులు చేయకూడదు, ఈ రాష్ట్రంలో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలి, ప్రజలు ఎట్లా నియంత్రణ పాటించాలి, చట్టాలను ఉల్లంఘించకుండా ఎట్లా ప్రజలను కట్టడి చేయాలనేటువంటి అంశాలను తెలుసుకునేటువంటి వారిని ఖచ్చితంగా అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. కేసీఆర్ రూపంలో నిన్న జరిగినటువంటి దాడి ఏం లేదు, లీగల్గా నా ఆఫీస్లోంచి హార్డ్ డిస్క్లు ఎత్తుకొని పోయింది కేసీఆర్. లీగల్గా దొంగతనం జరిగింది, లీగల్గా హుజూరాబాద్ ఒట్లు కొన్నట్టు లీగల్గా దొంగతనం నా క్యూనిస్ ఆఫీస్ పైన జరిగింది. కాబట్టి నేను దాన్ని పెద్దగా ఏమనుకుంటలేను, చాలా చిన్నది ఇది. కేసీఆర్ నా మీద పెట్టినటువంటి కుట్రల్లో చాలా చిన్న పార్ట్ ఇది. 10 పైసల మందం కూడా కాదు, ఇంకా 90 పైసల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కేసీఆర్ ఆ కార్యక్రమాల్లో ఒక్కటన్నా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీపై యువతి కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు, ఫిర్యాదు చేసింది యువతి కూడా నా అసభ్యకరమైన మాట్స్ మెసేజ్ కావచ్చు లేదా చిత్రాలు బయట తీసుకొచ్చారు ఇది కరెక్ట్ కాదని యువతి చెప్తుంది. మీ పట్ల కేసు కూడా నమోదు చేశారు, ఏం చేస్తారు? మీరే చూస్తారు, ఎక్కువ రోజులు కూడా ఏం తీసుకోను. ఈ ఆగస్ట్ నెలలోనే వీళ్ళందరినీ ఫుల్సన్ చేస్తా పక్క. పోలీసు వాళ్ళు కేసీఆర్ అరే గిట్లెట్లా అయింది అని అనుకోవాలి, మీకు కూడా పంపుతా న్యూస్ ప్రైమ్ నైన్కి. ఏం జరుగుతుందంటే దాని ఇంటెన్షన్ వేరు, అక్కడ ఇంటెన్షన్ వేరు. ఆ అమ్మాయి ఏదో పాపం ఆ బుజ్జి ఎప్పుడు దాదాపు ఏడాదిన్నర కింద పనిచేసిపోయినట్టుంది మాకు తెలియదు. ఎంకి పెళ్లి సుబ్బిసావుకి వచ్చినట్టు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, సడన్గా ఎంట్రీ అయింది, ఎంట్రీ అయ్యి ఇరికిపోయింది. మరి దానికి నేనేం చేస్తా? చూస్తారు మీరు పూర్తి వివరాలన్నీ, ఎందుకంటే మ్యాటర్ కోర్టు పరిధిలో ఉంది, విచారణ స్థాయిలో ఉంది, కాబట్టి నేను చెప్పడం భావ్యం కాదు. మీరు డైలీ వాడే టీషర్ట్లో కావచ్చు 7200 ఉంటుంది, ఫ్లెక్సీలలో 7200 ఉంటుంది, అసలు దీని వెనుక ఏముంది, 7200 ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ? 7200 తీర్మానం వలన ఏం చేయబోతున్నాడు, ఉద్యమం ఎట్లా పోతుందన్న క్వశ్చన్ మాకు ఏం చెప్తారు? ఖచ్చితంగా దానికి ప్రజలకు చెప్పినాకనే చేస్తాం ఆ పని. కాకపోతే ఏంటంటే మేము కొంత ఇంటర్నల్ వర్క్ చేస్తున్నాం దాని మీద, 7200 మూమెంట్ మీద. ఆ ఇంటర్నల్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రజలకు చెప్తాం, ఈ మూమెంట్లో మేము ఈ కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం, ఈ కార్యక్రమాల ద్వారా మనకి జరగబోతుంది అనేటువంటి ఖచ్చితంగా చెప్తాం ప్రజలకి. ఆ 7200 మూమెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆగస్ట్ 29 రోజు అలంపూర్లో ప్రకటించబోతున్నాం. ఏం చేస్తే ఆగస్ట్ 29 కేసీఆర్ని మన కోర్టులోకి తీసుకొస్తామని చెప్తున్నారు, అంటే ఎట్లా ఉండబోతుంది ఉద్యమం? కేసీఆర్ని ఏ కోర్టులో తీసుకొస్తారు, మీరు కోర్టులో ఉంటారా, కేసీఆర్ కోర్టులో ఉంటారా, ఏం జరుగుతుంది అసలు? కేసీఆర్ కోర్టులకేం, మా కోర్టులకు పట్టుకొస్తాం అంతే. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన కబడ్డీ కోర్టు గీస్తే మా వాళ్ళు పోయి ఆడిరు జనం, కానీ ఈసారి మా కోర్టులోకి ఆయనను పిలుస్తామన్నట్టు పిలిచి ఆడబెడతాం. మా కోర్టులో మేమే గెలుస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ మూమెంట్ను తీసుకొస్తాం. ఆ మూమెంట్లో కేసీఆరే కాదు ఇంకా చాలామంది ఉంటారు దాంట్లో. హైదరాబాద్ ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్ ఓటమి చెందుతుంటారు, బీజేపీకి తీర్మాన మల్లలకు సంబంధాలు ఉన్నాయని చెప్తే ప్రచారం కొనసాగుతుంది, ఎంతవరకు వాస్తవం నిజమేనా అబద్ధం ఏం చెప్తారు? కేసీఆర్కి నాకు లేవా సంబంధాలు? కేసీఆర్కి నాకు సంబంధం ఎంత సంబంధమో బీజేపీ నాకు అంతే సంబంధం, కాంగ్రెస్ పార్టీకి కూడా నాకు అంతే సంబంధం. నేను ఇప్పుడే క్లియర్గా ఇంతసేపు మొత్తుకున్నా, నేను పార్టీల మనిషిని కాదు, నేను ప్రజల మనిషిని. ఓ పార్టీలో ఓ నాయకుడు మంచి పని చేస్తే శభాష్ అంటాం, ఓ పార్టీలో ఆ పార్టీలోనే ఓ దొంగ ఉంటే వీడు దొంగ అని తిడతాం, అర్థమైంది కదా. అందుకోసమే తీన్మార్ మల్లన్న పార్టీల మనిషి కాదు, కేవలం ప్రజల మనిషి మాత్రమే. ఇప్పుడు ఆకాశంలో మబ్బులు రకరకాలుగా కనిపిస్తాయి, ఓ శంకరాకారం కనిపించే, ఓ షెట్టాకారం కనిపించే, ఒకటే మబ్బు నేను గట్లే కనిపిస్తున్నా జనానికి అంతే. మీద వరంగల్ జిల్లా శాసనసభ సభ్యులకు ఏం చెప్పారు, వరంగల్ జిల్లా ప్రజాదానిగా రాజధాని చేయాలంటున్నారు, దీన్ని బట్టి ఎట్లా చూస్తారు? రాజధాని ప్రాంతం కావాల్సిందే, ఎందుకంటే వరంగల్ నగరం కేవలం కాకతీయులు అనే పదాన్ని నాలుగు కాకతీయులు అనే 5 అక్షరాలను తీసి పక్కకు పెడితే వరంగల్ ఏం లేదు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసినటువంటి నిర్మాణాలు తప్పితే ఇక్కడ కొత్తగా కేసీఆర్ చేసింది. పుట్టుకున్న ఇప్పుడు వరంగల్ని రాజధాని చేయాలంటే సరే తీయని ప్రగతి భవన్ కట్టుకున్నా కట్టుకుంటాడు ఇక్కడ. కాబట్టి నేను ఆ ప్రగతి భవన్ కట్టుకోవడం కోసం కాదు, ఇక్కడ సచివాలయం ఇక్కడ రాజధానిగా రావాలి, లేకపోతే ఇక్కడ ఒక అసెంబ్లీ జరగాలి, ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. వరంగల్కి అన్ని అర్హతలు ఉన్నాయని నేను భావిస్తున్నా, కాబట్టి 7200 మూమెంట్ వరంగల్ని క్యాపిటల్ సిటీ చేయాలంటుంది. ఇది మొత్తం మీద తీన్మార్ మల్లన్న అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ను రాజకీయ సమాధి చేసే పరిస్థితి వస్తుంది. తీన్మార్ మల్లన్నకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొన్నాను, దీనికి సంబంధించి బీజేపీ పార్టీకి వచ్చి నాకు ఎలాంటి సంబంధాలు లేవంటూ కూడా తీన్మార్ మల్లన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ బాలుతో తిరుపతి, ప్రైమ్ నైన్ వరంగల్.